చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఎన్టీ రామారావు గారిని గుర్తించుకుని ఆ కుటుంబానికి అండగా నిలబడుతున్న ఆ కుటుంబానికి గుర్తింపు ఇవ్వాలనే కారణంతో కుక్కుట్పల్లి నుంచి సుహాసిని గారు అంటే హరికృష్ణ గారి కుమార్తె సుహాసిని గారిని రంగంలోకి దింపారు కదా చివరి నిమిషంలో, దాన్ని ఎలా చూడొచ్చు అంటారా? ఇప్పుడు స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారు తెలుగుదేశం అధినేత కుమారుడు రథసారథి చైతన్య రథాన్ని కొన్ని వేల కిలోమీటర్లు ఆయన దూరి పేద ఎక్కువ మాసు పేద ప్రజల్ని బాగా పలకరించి మాట్లాడి అది నేను చూశానండి. రామకృష్ణ స్టూడియోలో ఉంటుంది అది లారీ, బెడ్ఫోర్డ్ లారీ వేడెక్కేస్తుంది అది, ఎంత మందం ఉంటుంది అని కింద రేకు, దాని మీద ఒక బొంత వేసుకుని కొడుకునేవారంట రామారావు. అది చూస్తే దీంట్లోనే ఆయన ప్రయాణం చేశారు ఇలాగ, అంటే సర్వసంగ పరిత్యాగలుగా అన్నీ త్యజించి పేద ప్రజల కోసం అని చెప్పి వెళ్ళిన వ్యక్తి అది ఒక చరిత్ర. ఆ చరిత్రలో ఒక ప్రధానమైన స్థానం ఉన్నటువంటి వ్యక్తి హరికృష్ణ గారు. హరికృష్ణ గారు ఒక దురదృష్టకరమైన పరిస్థితుల్లో యాక్సిడెంట్లో ఆయన చనిపోవడం జరిగింది. అందరూ చాలా బాధపడ్డం, చాలా ఇది ఎలా ఎలా ఉన్నాం అని రెండుసార్లు నేను ఆయనతో మాట్లాడాను, ఎలా ఎలా ఉన్నాం అని అన్నారు. నాకైతే నాకు వాళ్ళ అబ్బాయి చనిపోయారు కళ్యాణ్ రామ్ గారి అన్నయ్య నందమూరి జానకిరామ్ గారు, అప్పుడు నేను ఇంటికి వెళ్ళాను. ఆయన చూస్తే ఆయన కుమిలిపోతుంటే ఇప్పుడు ఎవరైనా సరే కన్న కొడుకు చనిపోతే ఎంత బాధపడతారో కళ్ళనీళ్ళ పర్యంతం ఆయన చూసి అక్కడికి వెళ్ళి వాళ్ళ అబ్బాయిని చూసి నాకే చెవుకుంది. ఎందుకు భగవంతుడు ఆయన చేసే పూజలు చూస్తాడండి, అసలు నిజంగా గర్భగుడి ఎలా ఉండదో మెయిన్ టెంపుల్స్లో అలా ఉండదండి ఆయన ఆయన చేసే పూజా విధానం కానీ అది కానీ. ఇటువంటి వ్యక్తికి ఇలాంటి దురదృష్టకరమైన సంఘటన ఎందుకు వచ్చింది అనుకుని చెప్పి నేను ధనం పెట్టిన భవిష్యత్తులో ఇలాంటి మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ రాకూడదు మనం అనుకున్నాను. నేను ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో నేను అప్పుడు లేనండి ఊర్లో లేను, చాలా దూరంగా ఉన్నాను. నేను నాకే కలిసి వేసిందండి ఇమీడియట్గా కేసీఆర్ గారు హాస్పిటల్కి వెళ్ళి చూసి డిఐజీ గారు ఎవరు మరి పోలీసు ఉన్నతాధికారితో పోలీసు లాంఛనాలతో ఒక గౌరవం ఒక ఉద్యమకారుడు ఒక చైతన్య రథసారథి ఎంపీ పాలిట్ బ్యూరో సభ్యుడు ఆ కుటుంబానికి కావలసినటువంటి గౌరవం మర్యాద మనని పోలీసు లాంఛనాలతో అంత్యక్రియ చేయించి ఒక స్తూపం ఒకటి బహుశా అది కడుతున్నారు అనుకుంటారు అది చేసి వారి కుటుంబానికి ఉన్నటువంటి తన ప్రగాఢమైన ఇది ప్రేమని చాటుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. ఇప్పుడు ఈయన నుంచి ఏంటంటే రాజకీయ పరంగా ఓ సీటు ఇచ్చాం